శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాతం. ఇలా ఈ ధనురాశి వారి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మనం వివరంగా వెళ్తున్నాం, కొంచెం డీప్గా వెళ్తున్నాం, ఎలా ఉంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి విషయానికి వెళ్ళినప్పుడు రాశిలో శనీశ్వరుడు కూర్చున్నాడు, మూలా నక్షత్రం మీద కూర్చున్నారు, తర్వాత పూర్వాషాఢ ఉత్తరాషాఢ అన్నింటి ముందు వెళ్తాడు, ముందు మూలం మీద అయితే కూర్చుని ఉన్నాడు. అది ధనురాశి మూల నక్షత్రం మీద ఉన్న మిగిలిన నక్షత్రాల వాళ్ళు కూడా దానికి ప్రభావం బాగానే కనిపిస్తుంది. సో నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి ఈ నెలలో. ఎందుకంటే కారణం రాజ్యంలో చంద్రుడు ఉన్నప్పటికీ లాభంలో గురుమంగళ యోగం ఉంది, కానీ ఖర్చు పెట్టే స్థలంలో శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రవి ఉన్నాడు. అంటే బుధుడు రవి శుక్రుడు మూడు కాంబినేషన్స్ ఎప్పుడైతే పన్నెండు ఇంటూ ఉన్నాయో మూడు రకాలుగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. ఒకటి మనం అనుకుంటాం శని నెత్తి మీద వచ్చాడు కదా, శని వల్ల మనకి నష్టపోతామో అనుకుంటున్నాం. శని రావడము అటాక్ చేయడం కొంచెం టైం పట్టినా ముందు శుక్రుడు రవి బుధుడు ముగ్గురు కలిసి అక్కడ ఉన్నారు కాబట్టి పన్నెండు ఖర్చు పెట్టే స్థలం ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఖర్చు జరుగుతుంది, వాళ్ళ మూలం జరుగుతుంది, శని రావడం వల్ల కాదు. ముందు బేసిక్గా శని వస్తే ఖర్చు పెట్టడం కాదు, అన్ని రకాలుగా ట్రైట్ చేస్తాడు, తర్వాత శని యొక్క ప్రభావం వేరే రకం ఉంటుంది. ఇక్కడ ఏంటి మూడు గ్రహాలు పన్నెండులో ఉండడం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే మనకి తెలియకుండా మన ఇంట్లో ఆడపడుచులకి, బుధుడు అంటే శుక్రుడు అంటే ఆడపడుచులు, బుధుడు అంటే అన్నదమ్ములకి, రవి అంటే తండ్రి గారికి, వీళ్ళు మూడుకు సంబంధించిన కొన్ని ఖర్చులు విపరీతంగా ఆరంభమైపోతాయి. మనం అనుకుంటాం శనీశ్వరుడు వచ్చాడు కాబట్టి ఇలాంటి ఖర్చులు పెట్టేస్తున్నాడు, అక్క చెల్లెలకి ఏదో అవసరం ఉంది మన డబ్బు పెట్టవలసి వస్తుంది, తమ్ముడికి ఇంకేదో ఫీజు అని చెప్పి ఇంకేదో అని చెప్పి ఖర్చు పెట్టవలసి వస్తుంది, నాన్నగారికి ఏదో అనారోగ్యం బాగాలేదని చెప్పి ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇది చూసి శని వచ్చాడు నాకు ఇంక మొదలైపోయింది ఇంకా తమ్ముడు అని చెప్పి కంగారు పడిపోతారు చాలా. ఇది బేసిక్గా శని వచ్చిన వెంటనే జరిగే శనీశ్వరుడు చేసే ప్రాబ్లం కాదు, పన్నెండులోని మూడు గ్రహాల వల్ల జరిగే ప్రాబ్లం అన్నమాట. సో మీరు అది నేను అంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఊరిని అన్నిటికీ నిందలు శనీశ్వరుడు వేసేస్తుంటారు చాలామంది, ధనురాశి వాళ్ళందరూ ఇంకా టైట్ అయిపోతారు, ఇంకా నేను ఇంకేంటి ఇంకా అయితే మా లైఫ్ అన్నట్టుగా, బట్ దట్స్ నాట్ కరెక్ట్. ఇక్కడ ఈ మూడు గ్రహాలు ఖర్చు మూడు రకాల ముగ్గురు ద్వారా అవుతాయి, ఒక గ్రహ ఒక్కొక్క ఎలిమెంట్కి ఇండికేషన్ చేస్తారు కాబట్టి మనకు అలా ఖర్చు చూపిస్తారు, ఖచ్చితంగా ఈ నెలలో చూపిస్తారు. రవి ఎక్కడ ఉంటాడు, గురుడు ఎక్కడ ఉంటాడు, శుక్రుడు ఎక్కడ ఉంటాడు కాబట్టి దాన్ని మనం బేర్ చేయవలసి వస్తుంది. శని చేసే పని వేరే ఉంది, ఈ మూడింటితో కలిసినా ఒక ప్రెషర్ని ఇస్తారు, మానసిక ఒత్తిడి ఇస్తారు వాడు ఖర్చు పెట్టినప్పుడు, మానసిక ఖర్చు పెట్టడానికి తీసుకొస్తున్న నిర్ణయాలలో కొన్ని మానసిక ఒత్తిడి ఇస్తారు. అది ఎవరి ద్వారా ఇస్తారంటే ఇంటిల్లు ద్వారా ఇస్తాడు, సాధారణంగా ఇళ్ళలో అంటుంటారు మీ నాన్నగారు ఖర్చు పెట్టడం ఏంటి, మీ చెల్లెలు అన్నదమ్ములు ఖర్చు పెట్టడం ఏంటి, ఇంట్లో భార్య అంటుంటుంది, మీ అన్నదమ్ముడు ఖర్చు పెట్టడం ఏంటి, ఆ డబ్బులు మన పిల్లలు పెట్టుకోవచ్చు కదా అంటుంటారు. ఇది అవసరం పెట్టాలి, అదేవిధంగా ఇంట్లో మనోవేదన భార్యలో పొందాం, భార్య ద్వారా పొందే మనోవేదన ఏదో అది శనిశ్వరుడు ఇస్తున్నట్టు, ఖర్చు వ్యవహారాలు అంతే మీ శుక్రుడు రవి గురుడు ఇస్తున్నట్టు అన్నమాట. చూడండి ఎంత వేరియేషన్, అంటే ఫిల్టర్కి వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి. ఇంతకోసం జ్యోతిష్యం అనేది ఎవరివల్ల వస్తుంది తెలియాలి కాబట్టి, ఖర్చు ఎలా వస్తుంది, లైఫ్ ఎలా ఉంటుంది తెలియాలి కదా. అలాగే వ్యాపారంలోకి వెళ్ళినప్పుడు వ్యాపార స్థలంలో అన్వాంటెడ్ వ్యక్తుల ద్వారా ఖర్చు, ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాం ధనురాశి వారు చేస్తుంటే డెఫినెట్గా ఈ ఆఫీస్లో ప్రెమిసెస్లో అక్కడ ఇంట్లో ఆఫీస్ రిసెప్షన్ ఒక అమ్మాయి ఉంటుంది, లేకపోతే సెక్రటరీ ఉంటుంది, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ లేడీ ఉంటుంది లోపల, ఆవిడకి ఏదో ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వల్లేమో మనకు ఆఫీస్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మన ఆఫీస్లో బిగ్ బాస్ అంటే కూడా ఎవడో ఉంటాడు, హు ఇస్ నెక్స్ట్ టు అస్, వాడికి ఏదో తలనొప్పి వస్తుంది మనం ఖర్చు పెట్టవచ్చు, బ్రదర్ అని పిలిచేవాడు కూడా ఉంటాడు ఆఫీస్లో, అలా అలా అవయో బ్రదర్ అంటుంటాడు, వాడికి ఏదో ప్రాబ్లం వస్తుంది అది మనమే సాల్వ్ చేయాల్సి వస్తుంది. అక్కడికి ఆ రోజు ఖర్చులు మనం అవన్నీ అనుకోం, అది నెలకొసారి జీతంలో వాళ్ళు ఖర్చు చేసుకోలేదు కానీ అడ్వాన్స్ అడిగి తీసుకుంటాం, అప్పుడు ఎక్కడ డబ్బులు తీస్తాం. అలాగే వ్యాపారం కూడా నిన్నటి వరకు ఓకే అన్న బ్రదర్ వ్యాపారం చేద్దాం అనుకున్నాడు, ఈ వారం రోజులు నేను ఊర్లేదు అనట్లేదు, వచ్చిందా చూద్దాం అంటాడు, మన వ్యాపారం ఆగిపోతాం, పయ్యారు ఒకవేళ ఊరు లేకపోతే బ్రదర్ బ్రదర్ కలిసేవాడు. ఇలా ఏంటంటే ఈ త్రీ ప్లానెట్స్ ఏదో రకంగా మన ప్రెషర్ తర్వాత దానికి ఇంపాక్ట్ ఉంది ఇంట్లో ఇలా ద్వారా, అలాగా ధనుర్రాశి వల్ల ఏర్పించేస్తుంది. ఆ ఏర్పించేటప్పుడు దాని నుండి బయటపడాలంటే గురు మంత్రమే, అందుకే లగ్న రాశ్యాధిపతి గురుడే కాబట్టి ఆ గురుడు మంగళయోగంలో ఉన్నాడు, గురుమంగళ యోగంలో ఉన్నాడు కాబట్టి ఆ గురువు గట్టిగా పడుకుంటే పని అవుతుంది. సో మేధా దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయుల వారు కానీ గణపతి కానీ ఎవరైతే మనం గురువుగా భావిస్తాం వాటి మంత్ర సాధన రోజు చేసుకోవడం, ఏ మంత్రమైనా కనీసం మూడు వారాలు నిన్ను చేయడం ప్రయత్నించండి, అంటే నూట ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిది మూడు వందల ఇరవై నాలుగు సార్లు చదవడం ప్రయత్నించండి కనీసం రోజుకోలేదు, దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇది అందరూ చెప్పాలనే విషయం, ధనురాశి వారికి ప్రత్యేకంగా చేస్తుంది, ఆ విధంగా చేయండి, కొంతవరకు ఓల్డ్గా ఉంటుంది, రాజమార్గం రాజ్యం ఉంటుంది.